హాయ్, అందరికి నమస్కారం. ఈరోజు మనం తెలుగువారి వంటలలో టమోటా రసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు చారు మసాలా పొడి, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ప్యాన్లో చింతపండు, టమోటాలు, నీరు పోసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. టమోటాలు బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత చల్లార్చుకొని చింతపండు రసాన్ని విడిగా తీసుకోవాలి. పిప్పి పడేసి రసాన్ని మాత్రం గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, రెండు లేక మూడు ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం వేగాక మూడు వెల్లుల్లి రెబ్బలు దంచిపెట్టుకొని అది వేసుకోవాలి. కరివేపాకు, తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం వేపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న చింతపండు రసాన్ని అందులో పోయాలి. ఇప్పుడు చారు మసాలా పౌడర్ 2 టీ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపోయినంత. ఇవి బాగా తెల్లిన తర్వాత ఆపేసుకోవచ్చు. అంతే, ఎంతో రుచికరమైన టమోటా రసం తయారైపోతుంది.